హాయ్ అండి నమస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన శ్రావణ ప్రియంకి స్వాగతం ఈరోజు వీడియోలో నేను దీపావళి స్పెషల్ గులాబ్ జామున్ కీర్ చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే గులాబ్ జామున్ మిక్స్ కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని ని యాడ్ చేస్తున్నానండి అలాగే హాఫ్ కప్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత మనం లూజ్గా ఇలా పై పైన కలుపుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలపకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మిల్క్ని యాడ్ చేసుకుంటూ దీని కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం పై పైన ప్రెషర్ ఇవ్వకుండా బాగా కలుపుకోవాలండి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలపడం వల్ల గులాబ్ జాములు అనేవి గట్టిగా వస్తాయి సో అందుకని మనం ఇలా లూజ్గా కలపడం వల్ల అవి గుల్లగా వస్తాయి అలాగే షుగర్ సిరప్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట వరకు దీనికి రెస్ట్ ఇచ్చేసేయాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి షుగర్ సిరప్ అండి అలాగే ఇందులో వన్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా షుగర్ అంతా బాగా బాయిల్ అయ్యి బాగా మెల్ట్ అయితే సరిపోతుందండి ఎటువంటి తీగపాకం రానవసరం లేదు ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్ గా ఇందులో వన్ వన్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా ఇది మనకి నచ్చిన షేప్లో లో గులాబ్ జామున్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి అని ఇవి కూడా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ కాస్త బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ ఒక్కొక్కటిగా వేసేసి ఫ్రై చేసుకోవడమేనండి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గులాబ్ జాములు పైన వెంటనే కలర్ వచ్చేస్తాయి లోపలన్నవి ఉడకవు సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మనం బాగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్తో బాగుంటాయండి ఇప్పుడు ఇలా తీయగానే వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకునేటట్టుగా చూసుకోవాలి ఇవైతే నేను ముందుగా నానపెట్టుకున్న సగ్గు బియ్యం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిన తర్వాత ఈ సగ్గు బియ్యంని ని ఇందులో వేసేస్తున్నాను డైరెక్ట్ గా ఇవి ఒక గంట పాటు నానితే సరిపోతాయండి ఇప్పుడు వాటర్ వేసి వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సగ్గు బియ్యం అనేది చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి నానబెట్టుకుంటే ఇంకా ఫాస్ట్ గా ఉడికిపోతాయండి ఇవైతే బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వన్ కప్ వరకు మిల్క్ని ని యాడ్ చేస్తున్నానండి ఇలా మిల్క్ అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మనం కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ కి సరిపడక షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ వరకు షుగర్ ని యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి పిస్తా మిల్క్ మిల్క్ మిక్స్ అండి ఇలా ఇది వేసుకుంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు నచ్చిన ఫ్లేవర్ ని మీరు యాడ్ చేయొచ్చు కలర్ మాత్రం కాదండి ఇది ఐస్ క్రీమ్స్ లో యూస్ చేస్తాం కదా ఆ ఫ్లేవర్స్ అలా గా ఫైనల్గా పౌడర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి ఈ గులాబ్ జామున్ మిక్స్తో ఇలా ఈ కీర్ని చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ దీపావళికి మీరు కూడా ఇలా ట్రై చేయండి గులాబ్ జాములతో కీర్ చేశాను కదా ఎంతో బాగుంది కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి